అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు క్యారెట్ ఓట్స్ కీర్ ఎలా చేయాలో చూపెడతానండి. చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. ఓట్స్ హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. దీంట్లో నేను షుగర్ బదులు బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎలా చేయాలో చూపెడతాను. క్యారెట్ ఓట్స్ కీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక క్యారెట్ మంచిగా కోరి పెట్టుకోవాలండి, పాలు, కాజు, కిష్మిష్, ఓట్స్, బ్రౌన్ షుగర్, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పొయ్యి అంటించి కడాయి పెట్టాలండి. ఘీ వేసుకున్నాను. ఘీ వేడి అయ్యే వరకు మనము ఈ కాజు కిష్మిష్ ఇందులో వేసుకొని లైట్గా వేయించుకుందాము. ఏగిన కాజు కిష్మిష్ ప్లేట్లో తీసుకుందామండి. ఇక మనము ఈ ఆయిల్లో గాజర్ కోరి పెట్టాలి కదా, ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ఏగింది కదండి, ఈ ఓట్స్ కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఓట్స్ని. మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ నువ్వు బ్రౌన్ షుగర్ వాడతా అండి, ఆర్గానిక్ కదా, ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఓట్స్ గాజర్ బాగా ఎగినాయండి, ఇవి కొంచెం ఇట్లా కలుపుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం షుగర్ మెల్ట్ అయింది, నేను వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి దాని మీద లిడ్ పెట్టి మంచిగా ఉడకనియాలండి. ఇది ఒక 5 మినిట్స్ అయినాక మంచిగా ఉడుకుతుంది ఓట్స్. గాజర్ బాగా ఫ్రై అయిపోయింది, ఇదంతా దగ్గరకు వస్తుంది. బాగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకొని మంచిగా కలుపుకుందాం. కొంచెం దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. దీన్ని మనం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కాజు కిష్మిష్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు గార్నిష్ కాజు కిష్మిష్ వేసి గార్నిష్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసేయచ్చు, చాలా హెల్దీ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.